ఆఖరికి మన జాతి పిత అయిన మహాత్మా గాంధీ కూడా గుడ్డు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అని చాలా సార్లు వివరించేవాడట. ఇది కంప్లీట్ శాకాహార భోజనమే అని ఎవరైనా దీనిని తినవచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. సరే మరి ఇప్పుడెందుకు ఈ గుడ్డు పురాణం గురించి చెప్తున్నాడా అని అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నా. ఈ మధ్య పెరిగిన టెక్నాలజీ మహిమ వల్ల ఏమో గాని ప్రకృతి సిద్ధంగా పెరిగే ప్రతి వస్తువుని ఇప్పుడు కృత్రిమంగా తయారు చేసి అన్నిటినీ పాడు చేస్తున్నారు. ఆఖరికి తినే పదార్థాలను కూడా కలుషితం చేసి మనుషుల శవాల మీద డబ్బు కట్టలతో భవనాలు నిర్మించుకుంటున్నారు. సహజ సిద్ధంగా చెట్టుకు కాసే కొబ్బరికాయలను కూడా ఇంజెక్షన్లు వేసి వాటిని హైబ్రిడ్ గా మార్చి మార్కెట్ లో అమ్మేస్తున్న దృశ్యాలను మనం ఇదివరకే చూసాం కూడా. అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే కోడిగుడ్లను చైనాలో కొంతమంది వాటిని కృత్రిమంగా ప్లాస్టిక్ తో కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఏంటండి, నమ్మట్లేదా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. చూసారుగా కోడిగుడ్లను ఎలా ప్లాస్టిక్ రూపంలో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారో? ఇవి నిజమైన కోడిగుడ్లు అని భ్రమించి తింటే మాత్రం ఇక అంతే సంగతులు. ఇలా ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు బారిన పడి అనారోగ్యం పాలవకూడదు అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తీసుకువచ్చే మా పులిహోర న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.